ఒకప్పుడు కరవు ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల నేడు పచ్చదనంతో కళకళలాడుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో వేగంగా దూసుకువెళుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువులు పెంచడంతో పాటు ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధించడం కోసం అధికారులు ప్రత్యేక కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. వివరాలు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి బాట పడుతున్నాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యేకంగా పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. 3 నుండి 5 ఎకరాల్లో మినీ పల్లె ప్రకృతి వనాలు, 8 నుండి 10 ఎకరాల్లో మెగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 49 బృహత్ పల్లె ప్రకృతి వనాలు మంజూరు కాగా ఇప్పటివరకు 39 పూర్తి చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కౌటిల్యరెడ్డి తెలిపారు. ఈసారి హరితహారంలో భాగంగా 61 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం సెర్ఫ్ ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో చిన్న చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం మనం వివిధ అంటే ఉపాధి హామీలో భాగంగా మెయిన్గా మనం పల్లె ప్రకృతి వనాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న పోయిన సంవత్సరంలో జూలై ఆగస్టులో మనం బృహత్ పల్లె ప్రకృతి వనాలు కూడా టేకప్ చేయడం జరిగింది. జిల్లాలో ఆల్మోస్ట్ 49 బృహత్ పల్లె ప్రకృతి వనాలు గ్రౌండ్ చేయడం జరిగింది. దాంట్లో 36 కూడా కంప్లీట్ అయినాయి. ఈ మండలానికి 5 చొప్పున మనకు ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి 5 చొప్పున పెద్దయి అంటే 1 మెగా బృహత్ పల్లె ప్రకృతి వనము, అది 8 నుంచి 10 ఎకరాల్లో. మిగతావి అన్ని అట్లీస్ట్ 5 ఎకర్స్, 6 ఎకర్స్, 7 ఎకర్స్ ఆర్ 3 టు 5 ఎకర్స్ లోపల ఉండేటివి. అలా మనకు ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లాలో 36 కంప్లీట్ చేసుకున్నాము. వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లో ఉన్నాయి. అదేవిధంగా మనము ఇప్పుడు ఈ రాబోయే హరితహారం సీజన్కి మనం ఇప్పుడు ఆన్గోయింగ్ యాక్టివిటీస్ కింద ప్రతి ఊరూరా మనం 255 గ్రామ పంచాయతీలకు 255 నర్సరీలు ఉన్నాయి. ఆ నర్సరీలో భాగంగా మనకు ఈసారి గవర్నమెంట్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యము 61 లక్షల మొక్కలు అంటే ఫ్రెష్ రైజింగ్ నర్సరీలో రైజ్ చేయడం మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనము నర్సరీల మొక్కలు ఆల్రెడీ బ్యాక్ ఫిల్లింగ్ అయిపోయింది, సీడ్ కూడా పెట్టడం జరిగింది. రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా గతేడాది ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రత్యేకంగా కస్టమైజ్ సెంటర్లను నెలకొల్పి వ్యవసాయ పనిముట్లు అద్దెకు లభించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరంలో మరో 3 మండలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కౌటిల్యరెడ్డి చెప్పారు. అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఒకప్పటి కరువు నేలలు ఇప్పుడు పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం అధికారులు కృషి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని డిఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, స్వయం ఉపాధి సంఘాల అభివృద్ధి, వివిధ మౌలిక వసతుల కల్పనతో పాటు ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దూరదర్శన్ ప్రతినిధి ఏదుల తిరుపతి.